నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. సంక్రాంతి పండుగ సంబరాలు మన తెలుగు పల్లెల్లో నెల రోజుల ముందే ప్రారంభమైపోతాయి. సౌరమానాన్ని అనుసరించి సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో ఉండే కాలం అయినటువంటి ధనుర్మాసము శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిదాయకమైనదిగా చెప్పబడింది. అటువంటి ధనుర్మాసం యొక్క విశిష్టత, ఈ సమయంలో చేసే పూజల గురించి తెలుసుకునే ముందు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుండి ముక్కనుమ నాటి రథం ముగ్గు వరకు ప్రతిరోజు ముగ్గుల పండుగే. దీనినే నెలబట్టడం అంటారు. అయితే ధనుర్మాసం అనేది సౌరమానాన్ని అనుసరించి వచ్చే నెల. మనం చాంద్రమానాన్ని ఫాలో అవుతాం కదా. ఈ సమయంలో ఆయా తిథుల వారీగా ఆకాశంలోని చంద్రుడి ఆకృతిని ముగ్గు మధ్యలో వేయడం సాంప్రదాయం. ధనుర్మాసం ఆఖరి రోజున నిర్వహించే గోదాదేవి కళ్యాణం, శుక్లపక్ష ఏకాదశి రోజు చేసుకునే వైకుంఠ ఏకాదశి పర్వదినాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. భూదేవి అవతారంగా చెప్పబడే గోదాదేవి 9వ శతాబ్దికి చెందిన విష్ణు భక్తురాలు. ఈమె శ్రీరంగం రంగనాథ స్వామిని వివాహం చేసుకున్నది. వీరి కళ్యాణం ప్రతి ఏటా ధనుర్మాసం ఆఖరి రోజున మన వైష్ణవ ఆలయాల్లో నిర్వహిస్తారు. అంతేకాక ఆమె రచించిన తిరుప్పావై గానాన్ని తిరుమలలో సుప్రభాత సేవకి బదులుగా ఈ ధనుర్మాసం అంతా పాడుతారు. ఇక్కడ మరొక చిన్న ప్రత్యేకత కూడా ఉంది. ఈ నెలలో శ్రీవారికి బిల్వ పత్రాలు సమర్పిస్తారు. శ్రీ సూక్తంలో బిల్వము అలక్ష్మిని పారద్రోలే వృక్షముగా చెప్పబడింది. అంటే లక్ష్మీ కటాక్షం తెచ్చి పెడుతుంది అని అర్థం. కాబట్టి సాధారణంగా శివ పూజలో వాడే బిల్వ పత్రాలు విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ నెలలో వెంకన్నకు సమర్పిస్తారు. నారాయణుడు కేవలం నామస్మరణ ద్వారా ప్రసన్నుడవుతాడని నమ్మకం కాబట్టి ఈ మాసం అంతా అష్టోత్తర సహస్రనామాలు చదువుతారు. అలాగే నైవేద్యంగా దక్షిణ భారతదేశ సాంప్రదాయం ప్రకారం దద్దోజనం, చక్కెర పొంగలి సమర్పిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా విజ్ఞాన వీక్షణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.